బ్రహ్మముడి సీరియల్లో కావ్య స్వప్నకైతే ఫోన్ చేస్తుంది. చెప్పు కావ్య అంటుంది స్వప్న. నేను ఒక ప్లాన్ చేస్తున్నాను, ఆ ప్లాన్కి నీ సపోర్ట్ అయితే కావాలని అడుగుతుంది కావ్య. ఖచ్చితంగా ఏం చేయాలో చెప్పు అని చెప్పేసి అడుగుతుంటుంది. రుద్రాని మీద పెత్తనం చలాయించాలి, ఆ అవకాశం మనకొచ్చింది అంటుంది కావ్య. అవునా, అవకాశం వచ్చిందా, అలా అయితే ఎందుకు వదులుతాను, నేను ఖచ్చితంగా పెత్తనం అయితే మాత్రం చేస్తాను అంటూ ఉంటుంది స్వప్న. సరే అయితే అని చెప్పేసి అని కావ్య తన యొక్క ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్వప్నకి. అవునా, నిజంగా సూపర్గా ఉందే, ఎలాగైనా సరే మా అత్తకి పొగరు దించాల్సిందే అనుకుంటుంది స్వప్న. కావ్య అయితే మాత్రం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇంకా రాజ్ అయితే వాళ్ళ తాతయ్య దగ్గరకు వచ్చి, తాతయ్య మీకు విషయం తెలుసా, ఆ కావ్యకి మీరు అనవసరంగా తన చేతిలో పెట్టారు కంపెనీని, ఏవేవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది, ఇవన్నీ సరిపోక మళ్ళీ వేరే కంపెనీ అరవింద అని కంపెనీ లాస్లో ఉన్న కంపెనీని కొంటుంది అని చెప్పేసి అంటూ అరుస్తూ ఉంటాడు రాజ్. రాజ్ మాటలకి తాతయ్య కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, కావ్యకి అన్నీ తెలుసు, కావ్య ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. నిజంగా అలా పడిపోయే కంపెనీని కొంటుందంటే ఏదో లాజిక్ లేకుండా కొనదు కావ్య అంటూ ఉంటాడు తాతయ్య. తాతయ్య మాటలకి రాజ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటిది తాతయ్య, నేను ఏం చెప్పినా వినడా, అంటే తనకే సపోర్ట్ చేస్తాడా, మనవడిని నా మాట కన్నా తనే ఎక్కువైపోయిందా అని చెప్పేసి అని కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. కానీ ఏది చేసినా ఆలోచించే చేస్తుంది అనేసరికి అపర్ణ కూడా సైలెంట్గా చూస్తూ ఉంటుంటుంది. ఏరా నా కోడల్నే వంకలు పెడుతున్నావా అనుకొని. ఇంకా తాతయ్య అయితే, రాజు వాళ్ళ తాతయ్య అయితే మాత్రం, నువ్వు మాత్రం చూస్తూ ఉండు అంటాడు. ఇంతలోకి రుద్రాణి మాత్రం అబ్బో అని చెప్పేసి అని చూస్తూ ఉంటుంది. మీలో ఎంతమంది సీరియల్ ఫాలో అవుతారో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.